శరణార్థులలో అంత కుదర్తమైన ఎన్ఐ మీడియా ఇచ్చంత్ర ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసింది మీ ఇచ్చంత్ర పిల్ల. ఇచ్చంత్ర ముచ్చట్లు కూడా మస్తు మంచిగుంటాయిలా. నిన్న కేసీఆర్ సార్ లిస్ట్ బయట పెట్టిండు కదా, ఎవలెవల్ ఉన్నారు ఎవలెవల్ లేరు అని చెప్పి. ఎగర్ల స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య సారు లేడు, ఇక తీసేసిందన్నట్టు. గైన స్థానంలో కొత్త ఆయన తీసుకొచ్చి పెట్టిర్రు. ఇక ఇంకేమున్నది, గతంలో సర్పంచ్ నవ్య ఇక గీన ముచ్చట బాగా వైరల్ అయింది కదా నుల్లా. ఆమె మస్తుగా చెప్పుకొచ్చింది, బిడ్డ రాజయ్య నువ్వు ఎట్లా రాజకీయం చేస్తావో నేను చూస్తా, నా గురించి ఇంకా నీకు తెలియదు, నాతోటి మస్తుగా పెట్టుకుంటున్నావు నువ్వు అని చెప్పి బాగానే మాట్లాడి మస్తుగా గరమైంది రాజయ్య సార్ మీద. ఇప్పుడు గా వీడియోలు షెక్కర్లు కొడుతున్నాయి అనుకో రాగుర్రి, యూట్యూబ్ లో గిర్రా 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 గిర్రా. కావాలంటే చూద్దాం రాగుర్రి. హాగో ఎవలెవల్ వచ్చిండ్రు ఎవలెవల్ రాలేదని మొత్తం లిస్ట్ లో చెప్పుకొచ్చింది కదా కేసీఆర్ సారు. అయితే రాజయ్యకు నో టికెట్. ఇక నవ్య వీడియోలు మస్తు వైరల్ అవుతున్నాయిలా. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు బీఆర్ఎస్ టికెట్ రాకపోబుడుతోని గతంలో గైన మీద చేసిన సంచలన ఆరోపణలు. ఇక సర్పంచ్ నవ్య చేసింది కదా, ఇప్పుడు గా వీడియోలు మస్తు వైరల్ అవుతున్నాయి. బిడ్డా నువ్వు ఎట్లా రాజకీయం చేస్తావో చూస్తా, నాతో పెట్టుకోవద్దు అని చెప్పి నువ్వు మర్యాదగా తప్పు ఒప్పుకుంటేనే మర్యాద ఉంటది, లేకపోతే గంతే నీ వీడియోలు సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తా అని హెచ్చరించింది. ఇక నవ్య ఎపిసోడ్ కడియంతో విభేదాల కారణంగానే ఆయనకు టికెట్ ఇవ్వలేదని ఇదే వస్తున్నది ముచ్చట మొత్తానికైతే. ఇక ఇప్పుడు ఈ సర్పంచ్ నవ్య వీడియోలే మస్తు వైరల్ అవుతున్నాయి, కావాలంటే చూద్దాం రాండ్రి. బిడ్డా నువ్వు ఎట్లా రాజకీయం చేస్తావో చూస్తా, నాతో పెట్టుకోవద్దు, నిజంగా చెప్తున్నా. అది చూసినారులా. ఇక నవ్యక్క అనుడైతే మంచిగానే ఉన్నది, బిడ్డ ఎట్లా రాజకీయం చేస్తావో చూస్తా, ఒప్పుకుంటేనే మంచిది లేకపోతే లేదు అని చెప్పి పెద్ద పెద్ద మాటలే మరి మాట్లాడుకొచ్చింది సోషల్ మీడియాలో. అటు చూస్తే కడియం తోటి గొడవలాయే, ఇటు చూస్తేనేమో ఈ నవ్యతోటి తలకాయ నొప్పాయి. మొత్తానికైతే ఈ ఇద్దరితోటి రాజయ్యకు నో టికెటే అయ్యే. తాటికొండ రాజయ్యకి ఇక టికెటే రాలేదు, కేసీఆర్ సార్ కూడా ఇయ్యనే లేదు. గిట్లున్నదిలా ముచ్చట. హాగో ఎందుకక్క బాధపడతావు, ఊకో ఊకో ఊకో, ఉన్నప్పుడు ఏదన్నా అభివృద్ధి ఎత్తగాకపోవునా, ఇప్పుడు బాధపడే లాభము, మంచిగా ఎత్తి తీసేద్దునా చెప్పు. మళ్ళీ నీకే టికెట్ ఇచ్చేది, అప్పుడేమో చక్కగా వేసింది లేదా, ఇప్పుడేమో బాధపడితే ఏమొస్తుంది మళ్ళా. ఇక నిన్న కేసీఆర్ సార్ లిస్ట్ బయట పెట్టింది కదా నువ్వులా, ఆ లిస్ట్ ముచ్చట మాట్లాడుతున్నాం మళ్ళీ, ఎందుకంటే గదే ఉండదు కథ అంతా. ఇక ఏడుగురు సీట్లు మార్చిండు కదా, అంటే సీట్లు అనే టికెట్లు వీళ్ళకు పాతలకు ఇవ్వకుండా కొత్తలను తీసుకొచ్చి పెట్టిండు. అందుకే మస్తు మంది దగ్గర బాధపడతారు, ఎందుకంటే పోయినాక బాధపడరు ఎప్పుడు. గట్లనే రేఖక్క కూడా వాళ్ళ బాధపడుతున్నది బాగా, కావాలంటే చూద్దాం రాత్రి గామ మాటలనే. హా ఇక ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు లేరు అనే ముచ్చట మీద భావోద్వేగానికి గురైంది రేఖ నాయకు, ఎందుకంటే గామె కూడా లేదు కదా, ఆమెకు కూడా టికెట్ ఇయ్యలేరు. ఇక సీఎం కేసీఆర్ నిన్న ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఎమ్మెల్యే రేఖ నాయకు పేరు లేకపోగుడుతోని ఆమె మస్తు బాధకు గురైంది పాపము. నా జీవితం జనాలకి అంకితం, నా శివరి ఊపిరి ఉన్నంత దాకా ఖానాపూర్ గడ్డ మీదనే ఉంటా, అమ్మ నాన్న ఎప్పుడో చచ్చిపోయినరు, అన్నదమ్ములు ఎవ్వరు లేరు, జనాలే నా అన్నదమ్ములు, కష్టమైన సుఖమైన జనాలతోనే ఉన్నా ప్రజలతోనే ఉంటా ఇప్పుడు కూడా అని ఆమె చెప్పుకొచ్చింది, కావాలంటే ఇందవరాన్రీ. నా జీవితం ప్రజలకి అంకితం అని ఆలోచనతోటే నేను అడుగు పెట్టా. ఖచ్చితంగా నా లాస్ట్ ఊపిరి వరకు ప్రజలతోటే ఉంటాను, ఇదే ఖానాపూర్ గడ్డ మీద ఉంటాను. నా సావైనా బతికైనా నాకు నా ప్రజలే దేవుడు. అమ్మ నాన్న ఏ రోజు చనిపోయారు, అన్నదమ్ములు లేరు, ప్రజలే నా అన్నదమ్ములు అనుకున్నా, నా క్యాడరే నా అన్నదమ్ములు అనుకున్నా. అమ్మ నాన్న నా ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ ప్రజలే అనుకున్నా, సుఖమైన దుఃఖమైన వాళ్లతోటే ఉన్నా, వాళ్లతోటే ఉంటా, ఖచ్చితంగా ముందుకు పోతా. ఫ్యూచర్ లో పార్టీ మారే అవకాశం ఉందా మేడం? ఇంకా ఇప్పుడు ఆలోచన చేయలేదు, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజల తీర్పుతో చేస్తాను. అది చూసినారులా, ఊకో అక్క ఊకో, ఎందుకు బాధపడతావు, బాధపడి ఏం లాభం చెప్పు, ఉన్నప్పుడే ఇంత అభివృద్ధి చేస్తే మంచిగానే ఉండు. ఆఖరికైతే కడెం ప్రాజెక్టు గురించి కూడా పట్టించుకునే పోతే ఒక కథను మంచిగా చేసినా మంచిగా ఉండేది, జనాలు రావాలి నీ కాడికి నేను పెట్టుమని. ఆఖరికైతే నువ్వే చెప్పుకునే కాడికి వచ్చే అక్క, అప్పుడు అభివృద్ధి అయితే ఇలా టికెట్ అన్న దక్కేది కదా అక్కో అని అంటున్నారు లా ముచ్చట తెలిసిన పబ్లిక్. చూసినారులా ఎంత గమ్మతున్నదో ముచ్చట, గంత గమ్మతి ముచ్చట ఏంటిదని అనుకుంటున్నారు కదా, చెప్తే మీరు కూడా మస్తు గమ్మతున్నదా అనుకుంటారు.
సింపాంజీ అంటే అందరు భయపడతారు దగ్గరకు పోయేటందుకే. కానీ ఒక మనిషి ఏం చేసిండంటే పాపం దాని దగ్గరికి పోయిండు. ఇంకేమున్నది, దోషులు బట్టిట్లా నీళ్లు పడితే నీళ్లు దాగింది. నీళ్లు దాగిపిచ్చిన ముచ్చట మంచిగానే ఉన్నది, ఈ దాగిన ముచ్చట కూడా మంచిగానే ఉన్నది. తాగినాక ఎంగిలైంది అనుకున్నదో, మరి నాలుకైన చేతులకు దాకింది అనుకున్నదో ఏమో గాని, ఆయన చేతులు మంచిగా కడిగిందుల్లా. కావాలంటే చూద్దాం రాండ్రి. ఆగో, నీళ్లు దాగి మనిషి చేతులు కడిగిందుల్లా సింపాంజీ. పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర తన ఎక్స్ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం మస్తు వైరల్ అవుతున్నదుల్లా. ఆఫ్రికా కెమెరాలు ఉన్న ఓ చింపాంజీ ఫోటోగ్రాఫర్ ని నీళ్లు తాగేటందుకు సహాయం కోరింది. ఇక ఇంకేమున్నది పాపము, నీళ్లు తాగుతుందా దూపైతున్నది అంటే ఎవరన్నా అవ్వకుండా అటే వెళ్ళిపోతారా చెప్పుండ్రి. గట్లనే గీ అన్న కూడా నీళ్లు తాపిండు. ఇక నీళ్లు తాగినాకట అన్న చేతుల్ని మంచిగా కడిగిందుల్లా. ఇదొక ఉపయోగకరమైన లెసన్. మీరు విజయం సాధించాలంటే మీ టీంలో సభ్యులకు సహాయం చేయండి, మద్దతు ఇయ్యండి, తిరిగి సపోర్ట్ మీకు లభిస్తుంది అని ఆనంద్ రాసుకొచ్చిండు. ఇక కావాలంటే చూడండి ఎట్లా తాగిస్తున్నాడో అన్న నీళ్లు. అది కూడా నీళ్ళు తాగినాక ఎట్లా చేతులు కడుగుతున్నదో. అది చూసినారులా ఎంత మంచిగా ఉన్నదో, చూడనికి కూడా ఎంత ముద్దుగా అనిపిస్తున్నది. దాని కాడి కోవాలంటేనే మస్తు భయం అవుతుంది. కానీ అదే విలిచి దూపైతుందని చూపుడుతోని నీళ్లు తాగించినాక ఎమ్మన్నే ఇక మంచి చేతులు శుభ్రం చేసింది. గింత మంచి ముచ్చట భలే ఉన్నది గదనుల్లా, గందుకే మీరు కూడా చూస్తారని పట్టుకొచ్చిన. ఇక ఇది ఒక మంచి పాఠమేనుల్లా. ఎవరైనా సరే విజయం సాధించాలంటే మీ దగ్గర ఉన్నోళ్లకు, మీ పక్క పొంటున్నోళ్లకు సహాయం చేస్తే మీరు ఆపదలు ఉన్నప్పుడు గాలు కూడా ఆదుకుంటారుల్లా అని అన్నల్లం పాడైపోను. గిట్లా ఎత్తగా వల్ల ఏం చేయాల, గుంపు గుంపుగా వచ్చి మీద పడ్డాక పొలగాడు ఉంటాడా పోతాడా చెప్పుడ్రి. ఇక కుక్కలతోటి పైలంగా ఉండాలని మనం కూడా ఇంటనే ఉన్నాము. ఎందుకంటే ఆ బాచి మొత్తం ఒకటేకే దాడి చేసినాక గాయాల పాలు కావడిచి మీ ఆవిడికి నడుమ ఏమనిపిస్తున్నావో ఏమో. రోడ్ కొంటే ఏదైనా కుక్క నడుచుకుంటా పోతుందంటే గజ 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 అనుకుతున్నది పానము. అవట్లే ఎత్తున్నాయి మరి. ఇక్కడ కూడా ఈ పిల్లగారి మీద గట్టనే దాడి చేసినాయి ఇలా చూడుండ్రి. ఎట్లా చేసుడు, ఏం కావాల కథ. రోడ్ మీద పోదామంటే భయమేమున్నది, సందులలో నడదామంటే భయమేమున్నది, ఒంటరిగా రోడ్ మీద కోదమంటే భయమే ఉన్నది. ఎందుకు గంతగానో భయం ఏంది అని అంటున్నారా. ఇక ఇంకేమున్నది, ఈ కుక్కలు చేయంగా ఎట్టబోవచ్చినట్టుంది, ఏం చేసేటట్టుంది చెప్పుండ్రి. ఇక వీటితోటి భయమే ఉన్నదిలా, చిన్న పొలగాని మీద దాడులు చేసినాయి కుక్కలు. ఇక పిల్లలు ఒంటరిగా రోడ్ల మీద కనిపిస్తే చాలు కుక్కలు దాడులు చేస్తున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్ లో ఉన్న గజియాబాద్ లో ఓ పిల్లగాని మీద కుక్కలు దాడి చేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతున్నది ఇప్పుడు. ఆ పొలగాడు స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా దాదాపు 6 కుక్కలు ఆ పిల్లగాని మీద దాడి చేసినాయి. పిల్లగాడు ఏడుచుకుంటా కుక్కల నుంచి తప్పించుకునేటందుకు ఎంత ప్రయత్నించినా కూడా వెంటబడ్డాయి. చివరికి ఓ బైకర్ గా కుక్కలని ధరమి బాలుని కాపాడిన మొత్తానికి అయితే చూడుండ్రి వీడియో తేప. అది చూసినారు కదా ఎట్లున్నదో కథ. ఇక భయం కాదా చెప్పుండ్రి. మొన్నటి దాకానేమో ఈడ, ఇప్పుడు చూస్తేనేమో గాడ. వీటితోటి భయమే ఉన్నది. మరి ఎందుకంత గరమైతున్నాయో, చిన్న పూలగన్నా చూస్తే ఎందుకంత కోపంకి వస్తున్నాయో అర్థమైతలేదు. కానీ ఒక్కళ్ళు కనిపిస్తే చాలు దాడికే పడుతున్నాయి. ఇక కొన్ని రోజుల కంచెల్ని బాగా వింటున్నాం కదా, కుక్కలు దాడి చేసినాయి, కుక్కలు దాడి చేసినాయి అని. ఇప్పుడు కండ్లాగా చూడబడుతుంది మిగ్గిట్లున్నదిలా ముచ్చట. ఏదేమైనా జర భద్రంగా ఉండుండుల్లా, చిన్న పూలగన్నని ఒంటరిగా అసలు పంపించద్దు జరా. చూడుండ్రు సుమ ఎట్లున్నదో కథ, కాబట్టి భద్రం జరా.